అందరి తలలు వంచి సాత్వికంతో మన పరలోకమందన్న తండ్రికి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందన్న మాకన్న తండ్రి, మహోన్నతుడా, మా అందరికీ తండ్రి ఈ యొక్క ఉదయకాలంలో తండ్రి మా జీవితంలో ఒక రోజునిచ్చి ఈ యొక్క సమయంలో తండ్రి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో ఉంచి మీ యొక్క పాద సన్నిధిలో తండ్రి మీ గురించి కొన్ని ఆలోచనలు ఆలోచించుటకు మాకు ఇచ్చిన సమయం బట్టి మీ పాదములకు వందనములు తండ్రి. మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు తండ్రి నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి తండ్రి. సమయోచితంగా మాట్లాడుటకు బుద్ధిని వివేకమును దయచేయండి తండ్రి. ఈ యొక్క సన్నిధిలో నన్ను నేను తగ్గించుకొని మీ యొక్క దాసుని వలైన తండ్రి నేను మాట్లాడటకు సహాయం చేయండి తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరు తండ్రి మరి జీవితంలో మంచి గురి కలిగి మా యొక్క చివరి గమ్యం మీరే అని అర్థం చేసుకున్నట్లు మనోనేత్రములు తెరిచి ముందుకు నడిపించమని క్రీస్తు నామంలో బ్రతిమాలి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మీ ముందు ఇలా నిలబడి దేవుని వాక్యాన్ని పంచుకున్నటకు దేవుడిచ్చినటువంటి యొక్క భాగ్యమును బట్టి దేవుడికి మొదటగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేనే పాటి వాడను, నాకు ఎటువంటి అర్హత లేకున్నా కూడా దేవుడు కొన్ని నిమిషాలు మరి ఆయన ఇచ్చినటువంటి దివ్య గ్రంథంలో కొన్ని మాటలు పంచుకోవడానికి ఒక భాగ్యమును బట్టి ఆయనకు వందనము తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఈ యొక్క సంఘానికి విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి నేను ఆహ్వానిస్తున్నాను. ఇంకా వాక్యోపదేశంలోకి వెళ్తే జీవితం అనేది చాలా షార్ట్, లైఫ్ ఈజ్ టూ షార్ట్. మనం అనుకోవచ్చు ఇన్ని సంవత్సరాలు అయింది కదా, 30 సంవత్సరాలైంది, 40 సంవత్సరాలైంది, 50 సంవత్సరాలైంది అనుకుంటాం. నా జీవితంలో 2-3 జనరేషన్స్ వెళ్తున్నాయి, ఇంకా జనరేషన్ వస్తుంది అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే యాకోబు 4:14 రేపేమి సంభవింపునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపే కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. రెప్ప కొట్టి తెరవడానికి ఎంత సమయం పడుతుంది మనకి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పడుతుంది. అలాగే మన కళ్ళ ముందు నీటి బుడగ కనబడుతుంది, అలా మళ్ళీ చూసేసరికి అది మాయమైపోద్ది. ఉదయకాలంలో మనం ఉదయం లేవగానే నంది హిల్స్ కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ వింటర్లో మనం చూసినట్లయితే అలా ఆవిరి వచ్చేస్తుంది, వెంటనే మాయమైపోతుంది. ఉదయం చాలామంది స్త్రీలు కిచెన్లో పాలు వేడి చేస్తున్నప్పుడు కానీ వంట చేస్తున్నప్పుడు కానీ అలా విజిల్లో నుంచి అలా ఆవిరి వచ్చేస్తుంది, అలా మాయమైపోద్ది. మన జీవితం కూడా అంతే. ఒకసారి మీరున్న ప్లేస్లో, మీరున్న టైంలో, మీరున్న సిచ్యువేషన్లో నుంచి ఒక్కసారి మీ పెళ్ళైన రోజులు, మీరు చదువుకుంటున్న రోజులు గుర్తు చేసుకోండి, ఇప్పుడే గడిచిపోయాయి అన్నట్టుగా అనిపిస్తుంది. సో జీవితం అనేది చాలా చాలా చిన్నది. ఇది చాలామంది యవనస్తులకు అర్థం కాకపోవచ్చు. యవనస్తులు అనుకుంటారు ఇది జీవితం ఎంతో ఉంది, చాలా చాలా పెద్దది జీవితం అనుకుంటాం. కానీ ఒక నడి వయసుకు వచ్చిన తర్వాత అర్థమవుతుంది జీవితం అనేది చాలా చాలా చిన్నది అనేది. దేవుడు ప్రపంచంలో అందరికీ సమానంగా మరి సమయాన్ని కేటాయించి ఇస్తున్నాడు. ప్రతిరోజు రోజుకి 24 గంటలు అంటే 1440 నిమిషాలని లేదా 168 గంటల్ని దేవుడు మనందరికీ ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. ఈ యొక్క సమయాన్ని దేవుడికి వెచ్చిస్తున్నామా లేదా దేనికి వెచ్చిస్తున్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. అయితే దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమానంగా ఈ యొక్క సమయాన్ని ఇస్తున్నాడు. నేడు భారతీయుడి సగటు ఒక పురుషుని యొక్క జీవితకాలం ఎంతంటే 67 సంవత్సరాల 4 నెలలు. అదే ఒక స్త్రీ యొక్క సగటు జీవితం ఎంతనంటే 69 సంవత్సరాల 6 నెలలు. అలాగే ప్రపంచంలోనే హయ్యెస్ట్గా ఉన్నటువంటి జీవిత పరిమాణం గల దేశం ఏంటంటే అది జపాన్. జపాన్లోనే 83 సంవత్సరాలు బతుకుతారు. దేవుడు 90వ కీర్తనలో ఇలా సెలవిస్తున్నాడు, దయచేసి మీ యొక్క గ్రంథాలను తెరవండి. 90వ కీర్తన 10-14. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించునో మేము ఎగిరిపోదుము. చూడండి, మనం అనుకుంటున్నాం 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు మహాబలం అయితే అనుకుంటున్నాం, కానీ ఈ 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు కూడా ఎంతో తొందరగా అయిపోతుంది. అయితే ఈ జీవితంలో మనకున్న ప్రియారిటీస్ ఏంటి, ఏం సాధించాలి? మామూలుగా అయితే సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక విషన్, ఒక మిషన్ లేదంటే ఒక గోల్ అనేది ఉంటుంది, సెట్ చేసుకుంటారు జీవితంలో ఇది సాధించిన తర్వాతే నేను చనిపోవాలని. అలాంటి ఒక గోల్ క్రైస్తవుడిగా మనకేముంది, మన ప్రియారిటీస్ ఏంటి, మనం ఏది సాధించాలి,
దేని కొరకు మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నాము, క్రైస్తవుడిగా అయిన తర్వాత మన జీవితంలో లక్ష్యం ఎలా ఉండాలి, మన చేతికి ఏదైనా ఒక పనిని అప్పగింపబడినప్పుడు అది దేవుని ద్వారా, క్రీస్తు మాటల ద్వారా మన జీవితంలో ఏదైనా ఒక పనిని అప్పగించినప్పుడు దాన్ని ఎలా మనం చేయాలి, అది కూడా దేవుని అడిగితే ప్రసంగి 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము, నీవు పోవు పాతాళము పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. ఒకవేళ మీరు ఏదైనా సాధించాలి, క్రీస్తు నమ్ముకున్న తర్వాత దేవుని కొరకు కనీసం ఒక వ్యక్తినైనా నేను మార్చాలి, దేవుని కొరకు నేను మాట్లాడాలి, దేవుని కొరకు ఒక సంఘాన్ని నేను స్థాపన చేయాలి, దేవుని కొరకు నేను ఒక పుస్తకాన్ని రాయాలి, దేవుని కొరకు నేను పాటలు పాడాలి, దేవుని కొరకు నేను పరిశుద్ధంగా బ్రతకాలని అనుకుంటే అది ఈ క్షణమే. గాడియారం తిరుగుతున్న ప్రతి సెకండ్ అది ఇప్పుడే, రేపు అనుకుంటే ఎల్లుండి అనుకుంటే కుదరదు. ఎందుకంటే రేపటికి మనం ఉంటామో ఉండమో. మీరు ఒకవేళ ఈ క్షణంలో దేవుని కొరకు పాడాలనుకుంటే పాడేయాలి, దేవుని కొరకు మాట్లాడాలనుకుంటే మాట్లాడాలి. దేవుడు ఇచ్చే ప్రతి క్షణం కూడా చాలా చాలా ముఖ్యమైనది. దాన్ని కనుక మనం వేస్ట్ చేసుకుంటే దాని యొక్క నష్టాన్ని మనమే అనుభవిస్తాం. కాబట్టి దేవుని కొరకు మనం ఒక ఆత్మనైనా సంపాదించాలని అనుకుంటే దానికి తగిన సమయం ఏదైనా ఉందనంటే అది రేపు కాదు, నెక్స్ట్ వీక్ కాదు, వచ్చే సంవత్సరం కాదు, లేదంటే పెళ్ళైన తర్వాత కాదు, లేకపోతే జాబ్ వచ్చిన తర్వాత కాదు, లేదంటే ఆరోగ్యం బాగుపడిన తర్వాత కాదు. దేవుడు ఈ క్షణమే ఇప్పుడే నువ్వు ఎవరితోనైనా గొడవపడి వాళ్ళకి క్షమాపణ చెప్పాలని నీకు మనసులో దేవుడు ప్రేరేపిస్తున్నాడా, వెంటనే వెళ్ళి క్షమాపణ చెప్పు, ఎప్పుడో కాదు ఇప్పుడే. దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, ఎవరితోనైనా మాట్లాడమని దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, వాక్యం చెప్పమని ప్రేరేపిస్తున్నాడు. నీ పక్కింటి వాళ్ళకే కావచ్చు, నీ స్నేహితులకే కావచ్చు, నీ కొలీగ్స్కే కావచ్చు, ఎవరికైనా కావచ్చు. వాక్యం బోధించని ప్రేరేపించినప్పుడు వాక్యం నేర్చుకొని బోధించాలి, అది ఇప్పుడే, రేపు కాదు, ఎల్లుండి కాదు. లేదా దేవుడి కొరకు పుస్తకాలు రాయాలి, కొంతమందికైనా దేవుని వాక్యాన్ని అందించాలి అని అనుకుంటే అది ఎప్పుడూ కాదు ఇప్పుడే. దేవునికి ఘనకరంగా మహిమకరంగా నీ మాటల ద్వారా ప్రవర్తన ద్వారా మరి పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటే అది ఎప్పుడో కాదు ఇప్పుడే. టైమ్ ఈజ్ టూ షార్ట్, అలా అలా పరిగెడుతూనే ఉంటుంది. మన కోసం సమయం ఆగదు, మన కోసం ట్రైన్స్ ఆగవు, మన కోసం ఫ్లైట్స్ ఆగవు, అలాగే సమయం కూడా ఆగదు. మనం మిస్ అయిపోయామంటే ఇంకంతే, మళ్ళీ నెక్స్ట్ వచ్చే క్షణం మనదైద్దో కాదో. చూడండి, దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఎలాంటి మాటలు రాయిస్తున్నాడు. ఒకవేళ మీరు సంపాదించుకోవాలి, ఒకవేళ నేను ఇక్కడ కూడగొట్టుకోవాలి, లేదంటే నేను అనేకమైన ఆస్తులు నేను ఉంచుకోవాలి అనుకుంటే మంచిదే, కష్టపడితే అవన్నీ సంపాదించుకోవచ్చు. కానీ దేవుడి కొరకు ఒక్క ఆత్మని నా జీవితంలో, దేవుడు నన్ను చూసి గర్వపడేలా ఒక్క ఆత్మనైనా తండ్రికి నేను అప్పగించాలి అని ఉండాలి. నా కొడుకు లేకపోతే నా కూతురు నాకు మంచి పేరు తెచ్చే కూతురు కొడుకుగా ఉండాలనుకుంటారు, అలాగే దేవుడు అనుకుంటున్నాడు. నరకానికి జారిపోతున్న అనేక మందిని కనీసం ఒక్కరినైనా దేవుని వద్దకు తీసుకురావాలని దేవుడు ఎంతో మనసులో వేధించుతూ మనల్ని కోరుకుంటున్న విషయం ఇది. కాబట్టి మీరు ఏ పని చేసినా, పనిలో కావచ్చు, లేకపోతే ఇంట్లో కావచ్చు, లేకపోతే స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఎక్కడైనా కూడా దేవుని కొరకు ఒక మంచి పని చేసి మంచి జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు పొద్దున్న లేవగానే, పొద్దున్న 5 గంటలకి 6 గంటలకు లేవగానే దేవుడు మన అకౌంట్లో 86,400 సెకండ్లని డిపాజిట్ చేస్తున్నాడు అందరికీ. అయితే నాకు 5 అకౌంట్లు ఉన్నాయి 6 అకౌంట్లు ఉన్నాయి అనుకోవచ్చు మీరు, మా బ్యాంకులో ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ. కాకపోతే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, 86,400 సెకండ్లని ప్రతి ఒక్కరి జీవితంలో ఇస్తున్నాడు. అయితే ఆ యొక్క సమయం ఏంటనంటే, ఇప్పుడు నా బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉందంటే ఒక 5,000 6,000 ఉండొచ్చు, కొందరైతే 1,00,000 ఉండొచ్చు. ఆ బ్యాంకులో బ్యాలెన్స్ అలాగే ఉంటుంది, లేదంటే ఉంచుకోవచ్చు, ఇంకా యాడ్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. కానీ ఇచ్చే ఈ కాలం ఉంది చూడండి, 86,400 సెకండ్స్ పర్ డే, దట్ వీ కాంట్ కీప్ ఇట్. మనం దాన్ని ఉంచుకోవడం లేదంటే ఆ తర్వాత వాడుకుందాంలే అనుకోవడానికి కుదరదు, అది అయిపోతూనే ఉంటుంది. సెకండ్ గడియారం తిరుగుతున్న ప్రతి క్షణం అలా తిరుగుతూ పోతూనే ఉంటుంది, అది మనం ఎక్కువ రోజులు ఉంచుకోవడానికి దాచుకోవడానికి లేదు. కాబట్టి ప్రతి సెకండ్ని దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఎఫెసీలకు రాస్తూ 5:15 తీయండి దయచేసి, 15 ఎఫెసీ 5:15, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానముల వలె కాక జ్ఞానముల వలె నడుచుకోవాలి. ఈ ఇచ్చిన 86,400 సెకండ్స్ అని ప్రతిరోజు ఇస్తున్నారు కదా, అది ఏదైనా కూడా ఇప్పుడే, నవ్ 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 అనుకోవాలి.
ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడే చేయాలి, ఏదైనా ఆలోచిస్తే ఇప్పుడే ఆలోచించాలి, ఏదైనా కష్టపడితే ఇప్పుడే కష్టపడాలి. దేవుని వాక్యం విని మనం రక్షింపబడిన మనము అనేక మందిని రక్షించడానికి దేవుడు ఇదే కరెక్ట్ సమయం అంటున్నాడు. ఎందుకంటే మనం పాప ప్రపంచంలో ఉన్నాం, ఎటు చూసినా పాపమే, టీవీ చూసినా పాపమే, బయటికి వెళ్ళినా పాపమే, రోడ్డు మీద వెళ్ళినా పాపమే. ప్రపంచం భయంకరంగా ఉంది, రోజులు చాలా చెడ్డ దినాలుగా మారిపోతున్నాయి. ప్రతిరోజు ప్రతిరోజు జనరేషన్ మారే కొలది మనం అత్యధికమైన ప్రమాదకరమైనటువంటి రోజులకు వెళ్తున్నాం. ఒక ఈ యొక్క కాలాన్ని జ్ఞానంగా మరి మనం ఉపయోగించుకోవాలి. దేవుడి కొరకు ఒక్కరి ఆత్మనైనా కూడా మార్చాలంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. దేవుడి కొరకు కనీసం పొద్దున్నో సాయంత్రమో మధ్యాహ్నమో రాత్రో ఏదో ఒకసారి దేవుడి కొరకు మాత్రమే సపరేట్గా కూర్చొని ఒకసారి మనకు మనల్ని బాగా ప్రేమించే వాళ్ళతో మనం ఏం చేస్తాం, సాయంత్రం ఒకసారి మాట్లాడుకుందాం రా పార్క్ దగ్గర రా అంటాం, లేదంటే నా రూమ్కి రా మాట్లాడుకుందాం అంటారు. మనసు విప్పి మాట్లాడుకుంటారు, వాళ్ళ బాధల్ని వాళ్ళు పంచుకుంటారు. ప్రతిరోజు మన జీవితంలో ఆ సమయాన్ని దేవుడికి ఇస్తున్నామా? ఇంత మంచి ఆరోగ్యాన్ని, ఇంత మంచి అందాన్ని, ఇంత మంచి శరీరాన్ని, ఇంత మంచి జీవితాన్ని, ప్రకృతిలో కనబడే ప్రతి ఒక్కదాన్ని ఉచితంగా దేవుడు తన కృపను బట్టి మనకు అనుగ్రహించినప్పుడు, మనకిష్టమైన వారితో ఎంత ఆప్యాయంగా మనం మాట్లాడుతున్నప్పుడు, దేవుడి కొరకు ఎందుకు మనం కేటాయించలేకపోతున్నాం సమయాన్ని? ఉదయం లేవగానే మోకాల మీద తండ్రి ఇగో ఈ యొక్క జీవితాన్ని ఇచ్చినందుకు, ఈరోజు నూతన దినాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనములు తండ్రి అని ప్రేమగా మనం మాట్లాడగలుగుతున్నామా? మాట్లాడాలి. ఒకవేళ అలాంటి స్థితిలో మనం కనుక లేకపోతే మాట్లాడాలి దేవునితో ఒక అరగంట సేపు. కొంతమంది మెయిల్స్ రాస్తారు, కొంతమంది మెసేజ్ పెడతారు వాట్సాప్లో కానీ, ఏదంటే వాళ్ళు ఏం చెప్పారా, ఏం మెసేజ్ పెట్టారని మనం ఎంత ఫీల్ అయ్యి చదువుతూ ఉంటాం. వాళ్ళ మనసును అర్థం చేసుకోవడానికి వాళ్ళ మెసేజెస్, వాళ్ళ మాటలు, వాళ్ళ వాయిస్, వాళ్ళ స్వరాన్ని మనం వినడానికి ఎంతో ఇష్టపడతాం. ఎప్పుడైనా ఫోన్ వస్తుందని చూస్తూ ఉంటాం. దేవుడు కూడా అలాగే ఎదురు చూస్తున్నాడు. నీతో మాట్లాడడానికి, నువ్వు దేవుడితో మాట్లాడడానికి అంతటి గొప్ప స్థితిలో ఉన్న దేవుడు కూడా మనతో మాట్లాడడానికి కుతూహలపడుతున్నాడు. కాబట్టి ప్రతిరోజు కొంత సమయం, ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, మనం ఎలాగైతే కొంత సమయాన్ని మనకి ఇష్టలకు వాడుకుంటామో అలాగే దేవుని కొరకు వాడుకోవాలి. దేవుడు ఇంకొక మంచి అవకాశం ఏమిస్తున్నాడు తెలుసా? ఈ యొక్క జీవితంలో కనీసం ఒక్కరినైనా మార్చి తనకు అప్పగించాలి. యేసుక్రీస్తు బ్రతికింది ఎంతకాలం చెప్పండి? 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయనకు అప్పగిస్తాడు తండ్రి, ఇదిగో నా ఆత్మ నీకు అప్పగించుచున్నాను అంటాడు. అలా ధైర్యంగా, కాన్ఫిడెంట్గా, డెడికేటెడ్గా మనం అప్పగించుకోగలిగే స్థితిలో ఉండాలి. స్టెఫన్ అంటాడు, నా ఆత్మని అప్పగిస్తున్నాను అంటాడు. ఎందుకు, ఎలా అప్పగించడానికి అవుతుంది? ఒకసారి ఆఫీస్లో మనకు వర్క్ ఇచ్చినప్పుడు, సార్ ఐ హావ్ ఫినిష్డ్ మై వర్క్ ఆన్ టైమ్, అప్పుడు అప్రిషియేట్ చేస్తారు మనల్ని ఆఫీస్లో. అలాగే మనల్ని దేవుడు అప్రిషియేట్ చేయాలంటే దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని, ఎక్కువ కాలం బ్రతకడం కాదు మనకు ముఖ్యం, 50 సంవత్సరాలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బ్రతకడం కాదు ముఖ్యం. బ్రతికిన 4 రోజులైనా గట్టిగా బ్రతకాలన్నారు సామెత. మనం మరణించే ముందు చివరి క్షణంలో తండ్రి నీ కొరకు ఒక్కరిని, ఇద్దరిని, కనీసం ఒక్కరిని నేను మార్చాను తండ్రి అని దేవుడికి అప్పచెప్పించుకునే ఒక సిచ్యుయేషన్ మనం తెచ్చుకోవాలి. మనం చనిపోకముందు అలాంటి సిచ్యుయేషన్లో మనం ఉండాలి. యేసుక్రీస్తు మరణించినప్పుడు ప్రపంచమంతా నవ్వుకుంది, అయిపోయింది, ఇతని వల్ల ఏం సాధ్యం కాలేదనుకున్నారు. కానీ ఈరోజు ఆయనలాగా పరిశుద్ధంగా బ్రతికిన వారు లేరు, ఆయనలాగా అనేకల్ని మార్చిన వారు లేరు, ఆయనలాగా టీచింగ్ చేసిన వారు లేరు, ఆయనలాగా మరి తను తను తగ్గించుకున్న వారు లేరు, ఆయనలాగా బ్రతికి పరలోకానికి వెళ్ళిన వారు లేరు. ఆ దేవుని మన రోల్ మోడల్గా తీసుకొని మన చివరి క్షణం వరకు కూడా ముందుకు సాగాలి. మనం ఎవ్రీ మంత్ దేవుడికి ఇంత ఇంత అనే భాగాన్ని మనం దేవుడికి ఇస్తాం ఇన్కమ్లో. దానికంటే అతి ప్రాముఖ్యంగా దేవుడు నీ సమయాన్ని, నీ యొక్క హృదయాన్ని అడుగుతున్నాడు. ఆ హృదయంలో దేవుని మాటలను మనం ఫీల్ చేసుకొని ఆ దేవుడికి అప్పగించి కనీసం ఒక్కరినైనా కూడా మీ మాటల ద్వారా, మీ యొక్క ప్రవర్తన ద్వారా, మీ యొక్క జీవితం ద్వారా దేవుడికి అప్పగించాలి. చివరిగా, మీకున్నది ఒకే ఒక జీవితం, అది అంతలోనే అవుతుంది గతం, కానీ క్రీస్తు కొరకు నువ్వేమి చేశావో అదే మిగులుతుంది నిత్యం అని. అంతే, ఒకసారి మనం ఇప్పుడున్న సిచ్యుయేషన్ని బ్యాక్ చూసుకుంటే మనది ఏం లేదు, కనీసం ఒక బుడగల అలా పగిలిపోయినట్టు మన జీవితం పగిలిపోయింది. ఇప్పుడే, రేపు కూడా లేదు, ఇప్పుడే మనం మాట్లాడాలన్నా, మనం ప్రసంగం చేయాలన్నా, లేదంటే ఒకరిని మార్చాలన్నా, బుక్స్ రాయాలన్నా, ప్రార్థన చేయాలన్నా, వాక్యం చదవాలన్నా, పరిశుద్ధంగా బ్రతకాలన్నా, దేవుని కొరకు మాట్లాడాలన్నా ఇప్పుడే, క్షమాపణ అడగాలన్నా, ఒకరిని ప్రేమించాలన్నా, ఒకరిని క్షమించాలన్నా, ఒకరికి సహాయం చేయాలన్నా ఇప్పుడే, దేవుని కొరకు ఏదైనా సాధించాలి అని అనుకుంటే అది ఇప్పుడే. ఒక క్రీస్తులాగా మనం పనిని చేసి, దేవా నీకు సమర్పిస్తున్నాను అని మన చివరి క్షణం ముందు అలా సమర్పించి దేవుని పాద సన్నిధిలోకి మనం వెళ్ళిపోవాలి.
అట్టి కృప మనందరికీ దేవుడు సంపూర్ణంగా ఇవ్వాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు కొంత సమయమైనా దేవుడికి ఏకాగ్రతగా మోకరించి ప్రార్థన చేసుకోవడం, మోకరించి లేదా కూర్చొని వాక్యం చదువుకోవడం, ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏ ఆయన మనసేంటి, నాతో ఏం మాట్లాడుతున్నాడు అని ఆయన యొక్క మాటలు వినడానికి మనం ఎగిరపడాలి. అంతటి ఒక శ్రద్ధ, డెడికేషన్, బాధ్యత కలిగి మనం క్రీస్తు కొరకు బ్రతకాలి. చివరి వరకు ఈ చివరి క్షణంలో మనం తీసుకుపోయేది ఏముండదు. మనం ఎన్నో నిర్మించుకోవచ్చు, ఎన్నో సాధించుకోవచ్చు, ఎన్నో గోల్డ్ మెడల్ తెచ్చుకోవచ్చు, ఎంత మంచి పేరు ఉండొచ్చు, ఎంత కాస్ట్లీ వస్తువులు ఉండొచ్చు, కానీ అవన్నీ ఇక్కడే అలా మన కళ్ళ ముందే వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం. కానీ ఆ టైంలో గర్వంగా, తండ్రి నీ కొరకు పరిశుద్ధంగానే బ్రతికాను, ఒక్కరిని మార్చాను, నీ కొరకు సాధించాను, నీ కొరకు బ్రతికే వారి కొరని ఎంకరేజ్ చేశాను, నీ కొరకు అనేకులు బ్రతికేలాగా నేను బ్రతికాను, కొంతమంది నేను మార్చాను అని దేవుడికి అప్పగించాలి. అట్టి కృప మీ అందరికీ నాకును దేవుడు సంపూర్ణంగా ఇచ్చి తన జ్ఞానంలో మనల్ని ప్రతిదినము హెచ్చిస్తూ ముందుకు నడిపించాలని ఒక చిన్న మాటలు ముగిస్తున్నాను. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, తండ్రి యొక్క 10 నిమిషాల మాటలు తండ్రి, మీరు ఇచ్చినటువంటి దివ్య గ్రంథంలో కొన్ని మాటలు మేము మాట్లాడుకున్నాం తండ్రి. ఈ జీవితం ఏ పాటది, ఇంతలో కనబడి అంతమలో మాయపోయే ఒక ఆవిరి వంటిది తండ్రి. అయినను తండ్రి, ఈ ఉన్న కొద్ది దినాలైనా కూడా తండ్రి మీ కొరకు న్యాయంగా, నీతిగా, ధర్మంగా బ్రతికి తండ్రి ఒక్కరినైనా తండ్రి మా జీవితంలో మీ కొరకు సంపాదించి పెట్టుటకు మీ యొక్క ఆత్మజ్ఞానాన్ని, పరిశుద్ధాత్మని, తర్వాత బుద్ధి వివేకములను మాకు దయచేయండి తండ్రి. ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని ఉంచుకున్నా కూడా ఆ చివరి క్షణంలో మాతో ఏది రాదు, కానీ క్రీస్తు వలె మంచి ప్రియకుమారులుగా మేమందరం బ్రతుకుటకు మీ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. ఎవరైనా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, లేదంటే ఎవరైనా దేవుని వాక్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయలేగనా, లేదంటే మేమే ఒక మీ యొక్క మాటలు మాట్లాడడానికైనా, మీ యొక్క పుస్తకాలు రాయడానికైనా తండ్రి, మీకు అనుగుణంగా బ్రతకడానికైనా మాకు కాలం ఇదే, ఇప్పుడే, ఇప్పుడే మా జీవితం అనేది చాలా చిన్నదిగా భావించి ఏది చేయాలనుకున్నా మీ కొరకు ఇప్పుడే ఈ క్షణమే చేయలేకున్నా సహాయం చేయమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి రాబంలో అడిగి బ్రతమాలు వేడుకునిచ్చినాం తండ్రి. ఆమేన్.